సంస్థలు ఆర్మీ ఉద్యోగుల భూములు సైతం తిరుపతిలో కబ్జాకు గురి అవుతున్నాయి. బైపాస్ రోడ్లోని బజార్కు ఆనుకొని ఓ ఆర్మీ ఉద్యోగి భూమిని స్థానికులు భూ కబ్జా గురి చేశారని, దీనిపై వెంటనే చర్య తీసుకొని తమకు న్యాయం చేయాలని ఆర్మీ ఉద్యోగి డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరము పన్ను కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, అన్నీ ఉన్నా కూడా మనకి స్థలం కాగితాలు ఉన్నాయి, కలెక్టర్లు ఇచ్చిన ఆర్డర్లు అన్నీ ఉన్నా కూడా వీళ్ళు ఎవరో వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు న్యాయం జరగకపోతే మా అక్క చెల్లెలకి పసుపు కుంకానికి ఇచ్చారు ఈ స్థలము, మా బంధువుల స్థలమే, ఎవరో కబ్జా చేసి మమ్మల్ని బెదిరిస్తుండారు. నైట్ వచ్చి బోటు నాటేసి ఇక్కడ మాకు మీరే న్యాయం చేయాలా. కరుణాకర్ రెడ్డి గారిని మేము న్యాయం చేస్తున్నామండి. మేము ఇంతే అండి మేము మాట్లాడేది. ఎస్పీ గారు ఏం చెప్పారంటే, వాళ్ళు ఎవరో వచ్చారు కదమ్మా, సర్లే మీరు కాసేపు గమ్మున ఉండండి, ఎవరు ఏం చేయి పెట్టద్దండి, మేము పని జరుగుతా అంటే కూడా మా పని ఆపేసాము. ఎస్పీ గారు చెప్పినందువల్ల మేము ఆపేసి మా గమ్మునుంటే వాళ్ళు రాత్రి 12 గంటల పైన వచ్చి ఏదో సీట్లు వేసి లోన్లు గీళ్ళు అని చెప్పేసి. మాకు పోలీసులకు పోతే కూడా మాకు ఏం న్యాయం జరగలేదు. మాకు వచ్చి కరుణాకర్ రెడ్డి గారే మాకు న్యాయం చేయాలి. ఈ స్థలము వదిలి మేము పోమండి. కిరోసిన్ పోసుకొని అయినా ఉరి వేసుకొని అయినా సస్తాము. మీరు దా మాకు న్యాయం చేయాలండి. ఈ స్థలం వచ్చి ఆర్మీ ఎక్సర్విస్మెన్ వాళ్ళ ఫ్లాట్ సార్, అది వచ్చి మేము వాళ్ళ పిల్లకాయలు. మాకు ఏదైనా న్యాయం చేయండి సార్, కరుణాకర్ రెడ్డి సార్, జగన్మోహన్ రెడ్డి సార్. కావాలంటే మేము సీఎం దగ్గరకు కూడా పోతామండి. ఎంత దూరమైనా పోరాడడానికి ఉండము. ఈ స్థలం తప్ప మాకు ఏమి దిక్కు లేదు. నేనైతే మా ఇంటిని వదిలేసి వచ్చేస్తున్నాను సార్. దానివల్ల మీరే నాకు న్యాయం చేయాలా కరుణాకర్ రెడ్డి సార్. ఇదే సార్ నేను కోరేది. ఇంకేంలా, మమ్మల్ని కత్తితో రాళ్లతో కూడా రాత్రి కొట్టేదానికి వస్తున్నారు సార్. కొట్టేదానికి వచ్చి మమ్మల్ని కబ్జా చేస్తున్నారు సార్ మా స్థలాన్ని. ఇదే సార్ మేము న్యాయం చేస్తున్నాం సార్. ఇంకేం మేము మాట్లాడడం. దీనికి మెయిన్ వచ్చే లతా చంద్రశేఖర్ వాడుదా సార్, ఈ పని చేస్తున్నాడు వాడు. దాసరి మఠంలో నివాసం ఉన్నాడు వాడుదా సార్. ఈ ప్రాబ్లం కదా క్లియర్ ప్రాబ్లం చేస్తున్నారు సార్. అంతే సార్, ఇంకేం లేదు. తెలియని కాగితాల్లో భూములు, ఎవరో తెలియని వాళ్ళు దగ్గర భూములు తీసుకునేసాం, ఓనర్లు అమ్మేశారు, అది ఇది కట్టలు చేసి అడిగితే మాకు బాడీకి ఇచ్చారని చెప్పి ఎవరో వస్తారు వచ్చి మాకు బాడీకి ఇచ్చారు. వాళ్ళు వీళ్ళు పేర్లు చెప్పేసి మనం బెదిరిస్తాం. చెప్పు శ్రీకాంత్ రెడ్డి కొనింది జాగాని మనీ వచ్చి ఆక్యుపైడ్ చేస్తున్నాడు. చిత్తూరులో వచ్చి అతనికి 4 కేసులు ఉన్నాయి. చెప్పు, భయపడద్దు. మనం కిరోసిన్ వేసుకొని కూడా మన కుటుంబం అంతా చచ్చిపోతాం. అంతే, ఇంకేం మనం ఈ స్థలం మనకు న్యాయం జరిగేంత దాకా మన కదలం ఇక్కడ కదలకూడదు. అంతే, రామారెడ్డికి న్యాయం చేసి పోవాలి మాకు. అంతే అండి మేము.